Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును జగన్ నిద్రపోనివరా, సిద్ధమవుతున్నా మరో అస్త్రం. జగన్ జనంలో ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంటుంది. జగన్కి సినీ స్టార్స్కి మించిన గ్లామర్ జనంలో ఉంది. జగన్ వస్తే చాలు, జనం అలా వెంట నడుస్తారు. జగన్ దాదాపు 15 నెలల పాటు చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో క్రొత్త అధ్యాయం. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా నాడు జగన్ వెంట వేలాదిగా జనం పరుగులు తీస్తూ ముందుకు సాగడం ఆంధ్రావనే కాదు, యావత్తు దేశమంతా చూసింది. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యారు, మరికొద్ది నెలల్లో 2 ఏళ్లు పూర్తవుతాయి. జగన్ ఈ మధ్యకాలమంతా నల్లపోస అయిపోయారనే సొంత పార్టీ నుంచి కూడా కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ఇక అధికారంలోకి వచ్చిన జగన్ ఈ కాలమంతా వృధాగా ఏమీ చేయలేదు. ఆయన వరుసపెట్టి సమీక్షలు చేశారు, తాను అనుకున్న పథకాలను పరుగులు పెట్టించారు, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అహరహం శ్రమించారు. ఇప్పుడు జగన్ దాదాపుగా పాలనను ఒక గాడిని పెట్టారు. అందుకే సరైన సమయంలో ఆయన కాలు మళ్ళీ బయట పెట్టాలనుకుంటున్నారు. తాను చేసిన అభివృద్ధి కానీ ఇచ్చిన పథకాలు కానీ జనాలకు ఎంతవరకు చేరాయన్నది స్వయంగా చెక్ చేసుకోవడానికి జగన్ ఇకపైన ఏపీ వ్యాప్తంగా టూర్లు వేస్తారని అంటున్నారు. ఎన్ని చెప్పుకున్నా కూడా వైసీపీకి ప్రభుత్వానికి కూడా జగనే ఆధారం. ఆయన ఉంటేనే అటు అధికార యంత్రాంగమైనా ఇటు పార్టీ శ్రేణులైనా ముందుకు కదిలేది. అందుకే ఇంతకాలం మంత్రులు ఎమ్మెల్యేల మీద ఆధారపడిన జగన్ ఇక తాను జిల్లాల పర్యటనలకు నడు మిగించారు అంటున్నారు. జగన్ జిల్లా టూర్ల వెనుక రాజకీయ కారణాలు కూడా చాలానే ఉన్నాయి. వచ్చే 7 మేలో లోకల్ బాడీస్కి ఎన్నికలు జరిపించాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఆనాటికి పార్టీని కూడా ఒక గాడిన పెట్టాలన్నది ఆయన ఆలోచన. అలాగే వైసీపీ సర్కార్ అందించిన పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వారిని అందరినీ తమ వైపు తిప్పుకోవడం ద్వారా పటిష్టమైన ఓటు బ్యాంక్ని తయారు చేసుకోవాలన్నది కూడా మరో ఆలోచన. ఇక ప్రభుత్వ అధినేతగా పథకాల్లో ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకుని సరిచేసుకోవడం కూడా ఇంకో ఆలోచనగా చెబుతున్నారు. జగన్ కాలు బయట పెడితే విపక్షాలకు కలవరమేనని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీలో విపక్షం గట్టిగా నిలబడి సర్కార్ని నిలదీసిన సంఘటనలు పెద్దగా లేవు. పైగా జగన్ కూడా అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మెల్లగా ప్రతిపక్షం సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది. దానికి తోడు తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో విపక్షంపై చేయి సాధించకుండా చూసేందుకే జగన్ జిల్లాల పర్యటనలో రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. మరి దీనికి రచ్చబండ అని పేరు పెడతారా లేక మరో పేరు అనుకుంటారో అన్నది తొందరలోనే డిసైడ్ చేస్తారట. మొత్తానికి జగన్ జిల్లా టూర్లు చేస్తే టీడీపీకి చంద్రబాబుకే ముందు నిద్రపట్టదు అని అంటున్నారు. జగన్ జనాలను తన వైపుగా మళ్లించుకుంటే ఏపీలో మళ్ళీ 2019 నాటి ఫలితాలే లోకల్ బాడీస్లో వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి మరి జగన్ జిల్లా టూర్లు ఏ రకమైన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయో.